దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రదోష పూజ అంటే సాయంత్రం వేళ, ప్రాత పూజ ఉదయం వేళ. ఉదయం ఎన్ని గంటలకు మొదలు పెట్టాలి? నిజానికైతే బ్రాహ్మీ ముహూర్తం నుంచి కూడా చక్క సూర్యోదయం వచ్చేంత వరకు మనం చక్కగా ధ్యానం, జపం, పారాయణం ఏదన్నా వాటిల్లో నిశ్శబ్దంగా పూజ మౌనంగా చేసుకుంటూ గడపాలి. అలాగే ఇంక సూర్యోదయం కాగానే ఈ రోజు ప్రారంభం అవుతుంది. వాళ్ళు సోమవారం అనుకోండి, సోమవారం ప్రారంభం అవుతుంది. పంచాంగంలో మనకి 6 to 7 ఉదయం చూడండి, చంద్రహోర ఆ రోజు సోమవారంతో ప్రారంభమైంది, కుజహోర మంగళవారంతో ప్రారంభమైంది. అంచేత సూర్యోదయం అయితేనే గాని ఈ రోజు ఉదయ పూజలోకి లెక్కలోకి రాదు. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం నుంచి ఈ 6 గంటలలోపు ఈ సూర్యోదయం లోపు భాగాన్నంతటిని కూడా మనం ప్రత్యేకంగా చక్కగా పారాయణలు, జపం, ధ్యానం, యోగా, మెడిటేషన్ ఇలాంటి వాటితో కనిపెడితే గనక చాలా బాగుంటుంది. ఇక ఈ 6 గంటల నుంచి మనం ఉదయమే చక్కగా దీపం వెలిగించుకుని ఆ రోజు నిత్య పూజ కావించుకోవచ్చు. అయితే ఇది ఉదయ పూజ, ప్రాత పూజ అంకరిష్యే. ప్రదోష పూజ అసలు మామూలుగా కూడా ఇటు బ్రాహ్మీ ముహూర్త కాలానికి చేసే జపం, తపం, ధ్యానం పూజ, అలాగే ప్రదోషంలో చేసే పూజ చాలా విశేషమైనవి. చాలా అంటే చాలా. ఎందుకు అంటే సంధ్యా సమయం అయిపోయేటప్పటికి గోధూళి సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో తాండవం చేసేటప్పుడు సకల దేవతలు, 14 లోకాల నుంచి దేవతలందరూ కూడా కైలాసంలో ఒకే చోట ఉంటారు. దాని మూలంగా ఏంటంటే దేవతా సమూహం అంతా ఒకచోటే ఉండేటప్పటికీ నిశాచర శక్తులు సంచరించే సమయం కాబట్టి ఆ సమయంలో మనం ఎప్పుడు కూడా ప్రదోషంలో ఆ సమయంలో అన్నం తినడం, అవాకులు చవాకులు, వాదనలు మాట్లాడుకోవడం, ఇళ్లల్లో ఇలాంటివి ఏమీ చేయకూడదండి. పిల్లల్ని కూడా తిట్టడం, హోంవర్కులు అంటూ వాళ్ళతోటి వాదనలు వేయడం ఇవన్నీ వద్దు. ప్రశాంతంగా మనం ఒక అరగంట సేపు చక్కగా భగవద్ ధ్యానంలో గడపాలి. అంతేకాకుండా 6 అయ్యేటప్పటికి, ఆ చంద్రోదయం అయ్యేటప్పటికి, సూర్యాస్తమం అయ్యి చంద్రుడు వచ్చేస్తున్నాడంటే చక్కగా పూజ చేసుకోవాలి. ఖాళీ ఉన్నవారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు పూజ చేసినా కూడా ఇంటి అందరికీ వర్తిస్తుంది. అయితే ఈ ప్రదోషంలో చేసే పూజ చాలా విశేషం అని చెప్పబడుతుంది. ముఖ్యంగా శివస్థుతులు, ప్రధానమైనది శివస్థుతులు. మరి అదేమిటండి, సంధ్యాలక్ష్మి వస్తుంది కదా అంటే అసలు అమ్మవారు ఈ స్త్రీ వృక్షం అంటే మారేడు వృక్షమే అమ్మవారి వృక్షమే పరమేశ్వరుడే. అందుచేత ఇక్కడ ఏంటంటే ఇక్కడ పరమేశ్వరుడు మనకి భూతిని ప్రసాదించేవాడు కాబట్టి లక్ష్మీదేవి ఆ సమయంలో వచ్చింది అంటే మనం ఎక్కడైతే శివారాధన, విష్ణు ఆరాధన చేస్తున్నామో అప్పుడు అమ్మవారు మనల్ని సత్వరమే అనుగ్రహిస్తుంది. సంధ్యా సమయంలో వీధిలో చక్కగా సింహద్వారం దగ్గర ఒక దీపం ఉంచుకుని అటు ఇటు చెప్పులు అవి లేకుండా చీపుర్లు, సాక్స్లు విడిచినవి, అలాగే స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి, ఆఫీసుల నుంచి వచ్చిన ఎంగిలివి ఇవేమీ లేకుండా చక్కగా నీట్గా ఉంచుకుని ముగ్గు వేసుకుని ఒక దీపం వెలిగించగానే అమ్మవారు గల్లు గల్లుమంటూ మీ ఇంట్లోకి వస్తుంది, లేకపోతే జ్యేష్ఠాలక్ష్మి ప్రవేశిస్తుంది. అలా ఏ ఇంట్లో అయితే ఆ సమయంలో ఇంట్లో దీపాలు వెలుగుతూ, సింహద్వారం దగ్గర దీపం వెలుగుతూ ఉందో, ఆ సంధ్యా సమయంలో భగవంతుడివన్నీ కూడా వినబడుతూ ఉంటాయో, అక్కడ మనశ్శాంతిగా హాయిగా మంచి వైబ్రేషన్స్ తోటి ఆ ఇల్లు ఎప్పుడు కూడా నివాస యోగ్యంగా ఉంటుంది. ఇటువంటి ఎన్ని నెగిటివ్ ఎనర్జీలు కూడా దగ్గరికి రావు. ఇక ప్రదోష సమయే, ఇవాళ సోమవారం అనుకోండి, సంధ్యా సమయంలో మనం పూజ చేస్తున్నాడు ప్రదోష పూజ అంకరిష్య, సంధ్య పూజ కాదు ప్రదోష పూజ అంకరిష్య అని చెప్పి 6, 6:30 కల్లా మొదలు పెట్టుకుని 8 అయ్యేటప్పటికి పూర్తి చేసుకోవాలి చక్కగా సంధ్యావందనాలు అన్నీ కూడా. అలాగే మంగళవారం అయితే భౌమ వాసరే లేదా మంగళవాసరే ప్రదోష పూజ. ఆ రోజున ఏ వారం అయితే ప్రదోష పూజ చేసుకుంటున్నారో ఆ గ్రహానికి సంబంధించిన గ్రహం కూడా మనకి జాతక చక్రంలోనూ అలాగే గోచారంలోనూ కూడా మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ గ్రహ సంబంధితమైన దోషాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి. అలాగే ఇంట్లో చంటి పిల్లలు, అనారోగ్యవంతులైన వారు ఎవరైనా ఉన్నారంటే కూడా వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, బాలారిష్ట దోషాలు చంటి పిల్లలకి లేకుండా,
ఈ రోగానికి సంబంధించి రెయిడ్ చేసే దుష్టశక్తులేమీ లేకుండా ఆ ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ప్రదోష పూజ చేసుకోండి. ప్రత్యేకం శనివారం గనక సంధ్యా సమయంలో వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, పరమేశ్వరుడికి, లలితా త్రిపుర సుందరికి గనక సంధ్యా సమయంలో ప్రదోష పూజ చేస్తే స్థిరవాసరే అని, మరి మీరు స్థిరవాసరంలో చేస్తున్న ఈ ప్రదోష పూజను గనక మీరు ఈ సంకల్పంలో చెప్పుకుని చేస్తే గనక ఎప్పుడు సకల దేవతలు మన ఇంట్లో కొలువుంటారు, శనిగ్రహ పీడ కూడా నివారణం అవుతుంది. ముఖ్యంగా శనిగ్రహానికి గురువు కాలభైరవుడు అండి. ఆ శనివారం నాడు శన్యూషంలో అంటే 5 గంటల నుంచి 6 గంటల మధ్యలోను, బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటల తర్వాత ఈ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసిన, కాలభైరవ మంత్రాన్ని పారాయణ చేసిన, రుద్ర నమ్మక చమకాలని పారాయణ చేసిన, అలాగే సంధ్యా సమయంలో గోధూళి సమయంలో కూడా మనకు దేవతలకు పూజ చేసుకుని ఈ కాలభైరవుణ్ణి తలుచుకుని, అలాగే మనకి శని వల్ల ఇబ్బంది లేకుండా ఉండడానికి అఖండ శివారాధన చేసుకుంటే గనక చాలా విశేషమైన సుఫలితాలను పొందుతాయి. శని వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరి జాతకంలో అయితే 3వసారి ఏలినాటి శని, మారకం ఇలాంటి దోషాలన్నీ కనబడుతూ ఉంటాయో వాళ్ళు ప్రతి శనివారం కూడా ఉదయ పూజ కన్నా కూడా సాయంత్రం సమయంలో ఎక్కువసేపు చక్కగా కూర్చుని సాయంత్రం పూజ చేసుకోండి, శని బాధలు నివారణ అవుతాయి. ఇలాగా ప్రతి నిత్యం కూడా ప్రదోష సమయంలో చక్కగా పూజ చేసుకోండి, దీపారాధన చేసుకోండి, మౌనంగా ఉండండి, మంచి మాటలు మాట్లాడండి. మాధ్యమిక ప్రసారాలలో ఇవాళ 6 అయ్యేటప్పటికి చక్కగా లలితా త్రిపుర సుందరి స్తోత్రాలు, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు అన్నీ వస్తున్నాయి కదా, కాసేపు వాటిల్ని SVBC వాటిల్లో చక్కగాను సన్నాయి వాయిద్యాలతోటి ఊంజల్ సేవలు అన్నీ చూపిస్తూ ఉంటారు. అలాంటివి మీరు పెట్టి పోని పనిచేసుకున్నా పర్వాలేదు, కానీ ప్రధానంగా ఏంటంటే మనం ప్రదోష పూజ అనేది తప్పనిసరి. ఇలా చేసుకోండి, అందరి గృహిణులకి కూడా ఆ ఇల్లు ఆనందమయంగా ఉంటుంది. స్వస్తి.